Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. మన మీద చాలా రోజులైంది రాజరాజేశ్వర స్వామి గారి దర్శనం చేసుకోలేదని చెప్పి రావటం జరిగింది ఇక్కడికి. చాలా సంతోషంగా ఉన్నది ఆ స్వామి దయతోటి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టెంట్ మానిటరింగ్ తోటి రాష్ట్రం అంతటా కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఆటంకాలు లేవు. మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం పీక్ డిమాండ్ కూడా 15497 మెగావాట్స్ పీక్ డిమాండ్ కూడా మనం నిరాటంకంగా దాన్ని కూడా సరఫరా చేయగలిగినాం. ఇదే కాదు, ఇంకా మనం మన సరఫరా వ్యవస్థను సరిదిద్దుకున్నాం కాబట్టి ఇటు ట్రాన్స్మిషన్ కానీ అటు డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక 18000 మెగావాట్స్ వచ్చినా కానీ మనం నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతాం. మనకున్న అగ్రికల్చరల్ సర్వీసెస్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడే నేను ఇక్కడ ఎండీ గారితో చైర్మన్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మా కరీంనగర్ ఎస్సీ గారు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం లేదు, ముఖ్యంగా వినియోగదారులకు కూడా ఎక్కడ అంతరాయం లేదు. దాంతో పంట ఇంత మన ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో వర్షాలు లేట్ అయినా కానీ మనం అందరికీ కూడా దాదాపు ఎండాకాలంలో ఉన్నంత లోడ్ ఇప్పుడు ఉంది. లాస్ట్ ఇయర్ తోటి కనుక చూస్తే రాష్ట్రంలో దాదాపు 3500 నుంచి 4000 మెగావాట్స్ లోడ్ కూడా ఎక్కువ ఉంది. అయినా కానీ ముఖ్యమంత్రి గారి వారి ఆర్డర్స్ తోటి రోజుకు దాదాపు 20-25 కోట్లు కూడా పెట్టి ఎక్స్చేంజ్ నుంచి కొనుగి కూడా సప్లై ఇవ్వటం జరుగుతున్నది. ఇదే విధంగా వచ్చే కాలం లోపల కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తే ఇవ్వటం జరుగుతుంది. మాకు పాలిటిక్స్ తోటి సంబంధం లేదు. మేమందరికి కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము. పంటలు కూడా ఎక్కడ ఎండిపోయినట్టు మా దృష్టికి రాలేదు. నేను చెప్తున్నా కదండి, మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం అని చెప్తున్నాం కదా. మీకు కావాల్సిన పంటలు ఏమైనా ఎండిపోయినావా లేదా అన్నది కానీ నేనేం పాలిటిక్స్లో లేను, పాలిటీషియన్స్తో మాకు సంబంధం లేదు. సార్, ఇప్పుడు చిన్న ఎదురుగా వచ్చిన వర్షం పడ్డ సిరిసిల పట్టణం కావచ్చు, వేమాడ పట్టణం కావచ్చు, ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ ఉందో తెలియదు. చాలా తప్పండి మీరు చెప్పేది, అది ఫస్ట్ టైం నేను వింటున్నా. ఇంతకుముందు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు లేకుంటే వార్త. ఏదన్నా లోకల్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని ఏదైతున్నదో అప్పుడప్పుడు చెట్లు కూడా పడిపోయి కానీ, లేకుంటే ఏదన్నా ఇంత పెద్ద వ్యవస్థ లోపల అప్పుడప్పుడు బ్రేక్డౌన్స్ రావచ్చు. దాని కొరకు మీరు దాన్ని జనరలైజ్ చేసి పవరే ఉండటం లేదని అనుకుంటు మాత్రం నేను దాంతో ఏకీభవం ఉంచలేదు. మేము చెప్పట్లేదు సార్, జరుగుతున్న ప్రక్రియ మీ యొక్క శిస్సు అధికారులకు సంబంధించి అధికారులే గ్రూపులలో మెన్షన్ చేస్తారు. ఏమని రేపు 5 గంటలు కరెంట్ ఉండదు, రేపు 6 గంటలు కరెంట్ ఉండదు అని డైరెక్ట్ వాళ్ళు చెప్తారు. అది అధికారులు కూడా వాళ్ళంత వాళ్ళకి తెలియక కాదు. చాలా ఏదైతున్నదో కొన్నిసార్లు బ్రేక్డౌన్స్ ఉంటున్నవి. ఈ చెట్లు కూడా హరితహారం లోపల కూడా చెట్లు బాగా పెరిగినవి. ఆ చెట్లు పెరిగి ఇక్కడనే కాదు హైదరాబాద్ లోపల కూడా ఆ ప్రాబ్లం ఉన్నది. చెట్లు ఏదైతున్నదో పెరిగి ఈ గాలులకు చెట్లు పడిపోయి బ్రేక్డౌన్స్ వస్తున్నాయి. ఆ బ్రేక్డౌన్స్ తోటి వినియోగదారులకు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి మా వాళ్ళు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి కానీ ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Download the app now.